18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించి శిబిరాలకు వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష వైద్య సిబ్బందితో అన్నారు. గురువారం హవేలీ గణపూర్ మండలం టీ మగ్దాపూర్లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేసుకుంటున్న వారిని పరామర్శించి పరీక్షలు చక్కగా చేస్తున్నారా, కంటి అద్దాలు నాణ్యతగా ఉన్నాయా, అద్దాలు పెట్టుకుంటే చూపు సరిగ్గా కనిపిస్తుందా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరూ ఇట్టి శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలు అప్పటికప్పుడే ఇవ్వడం జరుగుతుందని, ప్రిస్క్రిప్షన్ అద్దాలను పక్షం రోజులలో ఆశా కార్యకర్తలు ఇంటికే తెచ్చి ఇస్తారని అన్నారు. జూన్ 15 వరకు కొనసాగు కంటి వెలుగు శిబిరాలకు అత్యధిక సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేలా గ్రామాలలో అవగాహన కల్పించి ప్రతిరోజు కనీసం 150 మందికి పైగా స్క్రీనింగ్ చేసేలా ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎంలను మహిళా సంఘాల సభ్యులు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 290 గ్రామ పంచాయతీలు 51 మున్సిపల్ వార్డులలో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా నిర్వహించి 291,336 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం 29 గ్రామ పంచాయతీలు 3 వార్డులలో కార్యక్రమం కొనసాగుతుంది అన్నారు. కంటి పరీక్షలు చేసుకున్న వారిలో 40 ఏండ్ల పైబడిన వారికి 28,540 రీడింగు అద్దాలను, ఆలోపు ఉన్న వారికి 4,880 అద్దాలను పంపిణీ చేశామని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా 33,395 మంది ప్రిస్క్రిప్షన్ అద్దాలను రెఫర్ చేసి 24,168 మందికి కళ్ళజోళ్లు అందించామని, మరో 9,227 మందికి త్వరలో ఆశా కార్యకర్తల ద్వారా అందజేస్తామని అన్నారు. కాగా కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 224,488 మందికి ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యిందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చందు నాయక్, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, తహసీల్దార్ నవీన్, ఎంపీడీఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.